నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ వేళ పచ్చ మీడియా గగ్గోలు పెట్టి రచ్చరేపింది. దొంగ ఓట్లు పడిపోతున్నాయని, పుంగనూరు నుంచి ఓట్లేసేస్తున్నారని, కుప్పం నియోజకవర్గం పరిధిలోని టీడీపీ వాళ్లను పోలింగ్ బూతుల వద్ద ఆపుతున్నారంటూ పచ్చ మీడియా తమదైన డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేసింది. ఈ డ్రామాలో పచ్చ చొక్కాలు తమ వంతు పాత్రను పోషించారు. కుప్పం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి చోటా మోటా నేతల వరకు ఎవరి స్థాయిలో వారు రచ్చలు చేశారు, చేస్తున్నారు. స్థూలంగా టీడీపీ గగ్గోలును గమనిస్తే ఇది గెలుపుపై ఏమాత్రం నమ్మకం లేకపోవటమేనా అనే సందేహం సహజంగానే కలుగుతోంది. ప్రచారం మొదలైన దగ్గర నుంచి ఇదే తంతును చేపట్టింది టీడీపీ. ఒకవైపు తాము ప్రచారం చేసుకుంటూ అక్రమాలు అక్రమాలు అంటూ గగ్గోలు పెడుతోంది. పోలింగ్ సమయానికి ఈ రచ్చ మాత్రమే చూపించింది పచ్చ మీడియా. దీన్ని బట్టి ఓటమికి ఇదంతా ప్రిపరేషన్లో భాగమే అని, ఓటమి ఖరారు కావటంతో టీడీపీ ఈ తరహా రచ్చ చేసి తమ ఓటమిని తక్కువ చేసి చూపించుకోవచ్చనే ప్రణాళికతో ఉంది. సహజంగా చంద్రబాబు తరహా రాజకీయ వ్యూహాలు ఇలానే ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. తమకు ఓటమి ఎదురైన చోట ఎన్నికలు సరిగా జరగలేదని అనటం లాంటివి టీడీపీకి అలవాటైన వ్యూహాలే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల మీద అనుమానాలు అంటూ రచ్చ చేశారు. తీరా కేంద్రంలో మోడీ సర్కారు రావడంతో ఆ తర్వాత ఈవీఎంల మీద అనుమానాలను అటకెక్కించారు. ఈవీఎంల విషయంలో గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి లోపలేస్తారనే భయంతో ఫలితాలు వచ్చాక ఈవీఎంల మీద కిక్కురు మనలేదు. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాత్రం ఈవీఎంల మీద నిందలేస్తూ గగ్గోలు పెట్టారు. ఇలాంటి గగ్గోలు సారాంశం అంతా ఓటమికి ముందస్తు సూచిక అన్నట్లుగా మారింది టీడీపీ వ్యవహారం. బహుశా కుప్పం విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో.